మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను. ప్రేమ లేనివాడనైతే మ్రోగిడి కొంచెను గనగనలాడు తాళమున ఇందును. ప్రవచించు కృపావరపు కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగినవాడనైనను, కొండలను పికిలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడనైనను, ప్రేమ లేనివాడనైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకున ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరము అప్పగించినను, ప్రేమ లేనివాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయచూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాళుకొనును, అన్నిటినీ కప్పును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వతకాలముండును, ప్రవచనములైనను నిరంతకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరంతకమగును. మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థకమగును. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని, ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము, ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నాము, అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే.